జనరల్ ఇన్ఫర్మేషన్ ఛానల్కు స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బంగారు బాబు. ఈరోజు వీడియోలో ఇండియన్ పోస్టల్ రిక్రూట్మెంట్కి సంబంధించి 8వ తరగతి క్వాలిఫికేషన్తో పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలోనే తెలియజేస్తాను. ఇండియా పోస్ట్ విభాగానికి చెందినటువంటి కోయంబత్తూర్లోని మెయిల్ మోటార్ సర్వీస్ మేనేజర్, ఇండియా పోస్ట్కి సంబంధించి స్కిల్డ్ ఆర్టిజన్ అనే పోస్టుకి సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఇండియా పోస్ట్ విభాగానికి చెందిన కోయంబత్తూర్లోని మెయిల్ మోటార్ సర్వీస్ మేనేజర్ స్కిల్డ్ ఆర్టిజన్ పోస్టులో భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తును కోరుతుంది. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను. ఒకసారి పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అక్కడ స్క్రీన్లో మీరు ఒకసారి చూడండి క్లియర్గా. ఇక్కడ టోటల్ 7 పోస్ట్కి అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఎంవీ మెకానిక్ స్కిల్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎంవీ ఎలక్ట్రీషియన్కి సంబంధించి 1, వెల్డర్కి సంబంధించి 1, కార్పెంటర్కి 1, టైర్ మ్యాన్కి 1, కాపర్ అండ్ టెన్ స్మిత్కి సంబంధించి 1, మొత్తం 7 పోస్టులకు సంబంధించి ఈ వేకెన్సీ అనేది, మొత్తం 7 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు, మొత్తం ఖాళీల సంఖ్య 7, పోస్టుల వివరాలు చూసుకుంటే గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ పోస్టులు అన్నమాట. ఇందులో క్వాలిఫికేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మోటార్ వెహికల్ ఎంవీ మెకానిక్, ఎంవీ ఎలక్ట్రీషియన్, వెల్డర్, కార్పెంటర్, టైర్ మ్యాన్, కాపర్ అండ్ టెన్ స్మిత్ ట్రేడుల్లో ఖాళీ ఉన్నాయి. ఇంకా మీకు వయసుకు సంబంధించి వయోపరిమితి చూసుకుంటే అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలకి మించి ఉండకూడదు అన్నమాట. ఈ జాబ్కి అప్లై చేయాలనుకునే వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అలాగే 1 జూలై 2021 30 సంవత్సరాల లోపల ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ క్యాస్ట్ వారికి 5 ఇయర్స్ అనేది సెటిల్ంప్ ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అనేది సెటిల్ంప్ ఉంటుంది అన్నమాట. పే స్కేలు స్టార్టింగ్ శాలరీ 19,900 నుంచి స్టార్ట్ అయ్యి చివరికి 63,200 వరకు జీతం అనేది ఉంటుంది అన్నమాట. అలాగే దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ గుర్తింపు పొందిన బోర్డు నుంచి, ఏదైనా ఒక బోర్డు నుంచి 8వ తరగతి సంబంధిత ట్రేడుల్లో పాస్ అయి ఉండాలి. అక్కడ చెప్పాను కదా, మెకానిక్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, వెల్డర్, కార్పెంటర్, టైర్ మ్యాన్, అలాగే కాపర్ అండ్ టెన్ స్మిత్కి సంబంధించి ఏదైనా ఒక ట్రేడ్లో పాస్ అయి ఉండాలి. ఎంపిక విధానం, ఇంకా సెలెక్ట్ చేసే విధానం ట్రేడ్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ట్రేడ్కి సంబంధించి ఒక టెస్ట్ పెట్టడం జరుగుతుంది, దానికి దాని ఆధారంగా సెలెక్షన్ చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం అనేది, అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో మీరు చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో రిజిస్టర్ పోస్ట్ కానీ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించుకోవచ్చు. మీరు పంపించాల్సిన అడ్రస్ ది మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్, గూడ్స్ షెడ్ రోడ్, కోయంబత్తూర్, పిన్కోడ్ నెంబర్ 64101 అనే అడ్రస్కి మీరు మీ యొక్క అప్లికేషన్ని 1 ఆగస్టు 2022 లోపల మీరు పంపించాలన్నమాట. సో వన్స్ పంపించిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ అనేది మీకు స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ కోయంబత్తూర్కి సంబంధించి 7 పోస్టులకి అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్, ఇక్కడ సూచించినటువంటి ట్రేడుల్లో మీరు ఎవరైనా పాస్ అయి ఉంటే జస్ట్ 8th క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ ట్రేడుల్లో పాస్ అయి ఉన్నట్లయితే మీరు వెంటనే అప్లై చేసుకోండి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ టెక్నికల్ స్కిల్స్కి సంబంధించి మీకు ఇక్కడ ఏదైతే ఈ ట్రేడ్కి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ఈ క్వాలిఫికేషన్ మీకు ఆల్రెడీ పాస్ అయి ఉన్నట్లయితే వెంటనే మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసి స్పీడ్ పోస్ట్లో కానీ రిజిస్టర్డ్ పోస్ట్లో కానీ పంపించండి. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా మీకు నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇదే నోటిఫికేషన్ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ఇస్తున్నాను. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా ఫిల్ చేసుకొని మీరు రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్లో కానీ పంపించవచ్చు అనమాట. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నిరంతరం మా యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.